శ్రీకాళహస్తి స్వరాలయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి వెలసిన శయన మందిరం త్రిశూలానికి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పూజలు నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మంగళవారం రాత్రి శయనోత్సవంలో హారతులు ఇచ్చారు. సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా శ్రీకాళహస్తి స్వరాలయంలో పదమూడు రోజుల పాటు నిర్వహించిన మహోత్సవాల అనంతరం ఇక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. వేద పండితులు వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా ఈ ఉత్సవానికి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానార్చకులు స్వామినాథన్, సంబంధం గురుకుల్ పూజా కైంకర్యాలు చేపట్టారు. ఆలయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి వెలసిన శయన మందిరం, ప్రాధాన్యత త్రిశూలానికి, స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారని ప్రతీతి. ఇక్కడ పక్కనే శయన మందిరం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవం సుమారు 2 గంటల పాటు సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా ఆలయంలోని అధికారులు విజయసారథి, నాగభూషణం పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. అమ్మవార్ల కళ్యాణోత్సవం తరువాత నిర్వహించే సంప్రదాయాన్ని అధికారులు ముని, సుదర్శనం, హరియాదవ్, లోకేష్ రెడ్డిలు పర్యవేక్షించారు. ఏకాంత సేవ ఉత్సవానికి అమ్మవారి గర్భగుడి సమీపంలో ఏర్పాట్లను ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో ఎస్ఆర్ కృష్ణారెడ్డి శయన మందిరాన్ని చక్కగా అలంకరింపజేశారు. శయన మందిర ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నందా మెడికల్స్ నరసింహులు, కొండు సునీత, మధుసూదన్ రెడ్డి కుమారుడు ఆకాష్, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.